చెప్పే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వివరంగా విపులంగా చెప్తా అదే రకంగా ఆ తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో నేను అధికారంలో ఎందుకు లేను ప్రజల నన్ను తిరస్కరించారా ప్రజల నన్ను ఓడిచారా ప్రజల నన్ను కాదని ఇంటి దగ్గర పండుకోబెట్టారా అంటే దానికి కారణం ఏంటనేది కూడా మీకు తెలుసు అయినా కూడా ఆనాటి జరిగిన ఇబ్బందిని దిగమింగుకొని కేటీఆర్ గారితో ఉన్న చనువుతో కేటీఆర్ గారితో ఉన్న అవినవ భావ బంధంతో టిఆర్ఎస్ పార్టీలోనే మనం కంటిన్యూ అవుతూ అనేక సందర్భాల్లో అనేక పదవులు సవిచిన సందర్భాల్లో మనకి ఏం జరిగింది మనతో పాటు ఉన్న వాళ్ళకి ఏం జరిగింది అనేది ప్రత్యక్షంగా నా నోటితో చెప్పిన దానికంటే ఇందాక చెప్పినట్లు ప్రతి విషయం మీడియా ద్వారా గాని ప్రత్యక్షంగా గాని ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు అయితే మొన్న జనవరి 1వ తారీఖు నాడు నేను చెప్పింది కూడా స్పష్టంగా చెప్పింది మళ్ళీ నేను కాని నాతో పయనించే ఏ ఒక్క వ్యక్తి కాని మళ్ళీ ఏదో మాటలు చెప్పి కాలయాపన చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడతాము అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాను గడిచిన 4 సంవత్సరాల్లో మనం ఏ విధంగా ఈ పార్టీలో గౌరవం పొందాం రాబోయే రోజుల్లో ఏమీ మనం ఆశించుతున్నామో మనకి ఏది దక్కుతో మీ అందరికీ తెలియంది కాదు అని చెప్పాను అంతే కాదు నేనే కాదు నన్ను నమ్ముకొని ఎవరైతే ప్రజలలో మమేకమై ప్రజల ప్రేమ అభిమానాలు పొంది ప్రజల దీవెనలు కోరుకుంటున్నారో ప్రజా నాయకుడు కావాలని ప్రజలు ఆశిస్తున్నారో ఆశించే ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని ఆనాడు చెప్పాను ఈ వేదిక మీద నుంచి ఈనాడు కూడా చెప్తున్నాను।